కవిత గారిని ఒక ప్రశ్న అడిగి తెలుసుకున్నాం. సరే, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మీకు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ గుర్తుకు రాలేదు? నిజంగా పూలే విగ్రహ ఏర్పాటు విషయం లోపల మీకు కానీ మీ పార్టీకి కానీ చిత్తశుద్ధి కానీ నిజంగా ఒక ఆలోచన కానీ అంటూ ఉంటే నేను సూటిగా మీ ముందు ఒక ప్రతిపాదన ఉంచదలుచుకున్నా. మీరు వెళ్ళి ఈ సంఘం ఆ సంఘం ఏ సంఘం దగ్గర తిరగాల్సిన అవసరం లే చెల్లే, స్ట్రేట్గా పోయి ఫామ్ హౌస్కి పోయి చంద్రశేఖరరావు గారిని కలిసి, నాయన నాయన మనకు ఒక ఎంపీ సీట్ వస్తుంది, రాజ్యసభ వస్తుంది, ఆ రాజ్యసభ సీటుని ఒక మహిళా ప్రతినిధిగా అనుకోండి, ఒక మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక ఉద్యమకారుని తల్లి అనుకోండి, లేదా అమరవీరుల స్తూపం 200 కోట్లతో ఓపెన్ చేసి సాయంత్రం సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ అని ప్రచారం చేసి పొద్దుకి ఇద్దరి ఇంటికి గన్మెన్లను పంపించి పొద్దుగల ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మనం అవమానపరిచినటువంటి ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ శంకరమ్మగా రాజ్యసభ సీట్ ఇప్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన 3 పదవులు, ఇవన్నీ తప్పు జరిగింది మా వల్ల, మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాం, మా తప్పును మేము సరిదిద్దుకోవాలనుకుంటున్నాం, మొదటి క్యాబినెట్లో మహిళల్ని గౌరవించలేకపోయినాం, అమరవీరుల స్తూపం ఓపెనింగ్ రోజు శంకరమ్మ గారికి ఎమ్మెల్సీ ప్రకటించినామని తప్పుడు ప్రచారం చేసినాం, కాబట్టి తప్పైంది అని అందరూ, పార్టీ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడరు, వర్కింగ్ ప్రెసిడెంట్, బావ, బామ్మర్ది, చెల్లే అందరు పోయి తెలంగాణ అమరవీరుల స్తూపం ఆంధ్రుల చేత కట్టించిన అమరవీరుల స్తూపం కాడికి పోయి తప్పైందని శంపలేసుకొని ముక్కునాళ్ళకు రాసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినామని చెప్పి ప్రకటించి మోసం చేసి ఇద్దరు గన్మెన్లను 2 రోజులు పంపించి తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇయ్యక వంచినందుకు మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీకాంతాచారి సోదరుడు వారి తల్లి శంకరమ్మకి మీరు రాజ్యసభ ఇచ్చి మీరు మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సోదరి కవితకి ఈ సందర్భంగా నేను సూచించదలుచుకున్నా. ఇది చేయకుండా 12వ తారీఖు నాడు ధర్నా చేస్తాం, లేకపోతే 13వ తారీఖు నాడు వరంగల్లో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం, ఇంకా ఈ పబ్లిసిటీ ఇచ్చేందుకు మీకు మీ కుటుంబానికి? అసెంబ్లీలో అయితే మీ అన్న మాట్లాడతాడు, లేకపోతే మీ బావ మాట్లాడతాడు, ఎవరు లేరా మంత్రులు? ప్రశాంత్ రెడ్డి గారు లేరు, లేకపోతే జగదీష్ రెడ్డి గారు లేరు, కడియం శ్రీహరి గారు లేరు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు? అయితే మండలిలో నువ్వు కనబడాలి, శాసనసభలో మీ అన్న మీ బావ కనబడాలి, లేకపోతే మీ నాయన తెలంగాణ భవన్లో కనబడాలి. ఈ పిచ్చేందుకు మీకు? జనం వద్దనుకున్నారు కదా మిమ్మల్ని. కొద్ది రోజులు మీ ముఖాలు మీడియా ముందుకు రాకుండా ఉంటే ఈ తెలంగాణ సమాజం కొంచెం ప్రశాంతంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది.